तारीख बीएसआर कंपनी नीचे राबड़न सामचार मेरे को आ कंपनी वालू अंडरग्राउंड वाटर पैपल आयरन पैपल आ पैपल मूड पैपल कैपल सग सग कटे एवरो दंगल पनी अबड़ी फिर मेरे को दिन के नमो दर्याप्त चेयगा चुटपल ग्रामाल कुर्रवा चुड़ व्यसन की बानस दन जी वीट मंगलगिरी की संबंधी कृष्णाराव अने अत अप्रोच जी वीलु अतने ना दर सिलीर्स उ నేను గ్యాస్ కట్టర్ ను ఒకతన్ని మాట్లాడతాను గ్యాస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నట్లయితే ఇనుము కేజీల లెక్క నమ్ముకోవచ్చు బరువు ఎక్కువ ఉంటుందా పైప్ అని చెప్పి ఆలోచన తోటి ఈ కురవాళ్ళ కృష్ణారావు అని మంగళగిరి అతన్ని కలవటం ఆ మంగళగిరి అతను అతనికి తెలిసినటువంటి ఫిరోజ్ అనే ఒక గ్యాస్ కట్టర్ని మాట్లాడటం ఆ గ్యాస్ కట్టర్ ఈ మంగళగిరి సిలిండర్స్ ఎవరైతే ఇష్యూ ఇస్తున్నాడో అతను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కురవాళ్ళు కలిసేసి ఈ రాత్రిపూట రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ సిమెంట్ ఐరన్ పైపుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేసి వాటిని అమ్ముకోవడం జరిగింది. ఇది మనకి ఆయన వాళ్ళ దగ్గర ఒక చోట జరిగింది. దొండపాడు అబ్బురాజుపాలెం దగ్గరికి వెళ్లే రూట్లో కూడా ఒక చోట జరిగింది. రెండింటినీ రెండు కేసులుగా నమోదు చేసేసి దర్యాప్తులో భాగంగా ఇప్పుడు కృష్ణారావు రామిశెట్టి కృష్ణారావు ఇతను మంగళగిరి ఇతను సిలిండర్ సప్లై చేస్తాడు గ్యాస్ కట్టను కూడా మాట్లాడి అంత సెట్ చేసింది ఇతని. తర్వాత షేక్ ఫిరోజ్ అని చిలుమూరు గ్రామం దుగ్గిరాల మండలం ఇతను తాడేపల్లిలో ఒక షాప్లో పనిచేస్తూ ఉంటాడు గ్యాస్ కట్టగా. అతను కూడా అది అఫెన్స్లో ఈ నేరంలో పాల్గొంటుంది జరిగింది. అతని గ్యాస్ కట్ చేస్తుంటాడు ఆ పైపులను ఎలా కట్ చేయాలని కట్ చేస్తూ ఉంటాడు. తర్వాత దీంట్లో వారెడ్డి రామిరెడ్డి అని తాడేపల్లిలో ఉన్నటువంటి పాతెను కొట్టుతుంది వీళ్ళంతా దొంగతనం చేసినటువంటి ఆయన ముక్కలన్నింటినీ ఈ రామిరెడ్డి అనే స్క్రాప్ షాప్ చేయడం జరుగుతుంది. అతను కూడా చిన్న చిన్న ముక్కల్ని అమ్మటం జరుగుతుంది. మనకు ఒక రికవరీకి ఒక ముక్కు మాత్రమే దొరికింది. అయితే వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ సిమెంట్ ఐరన్ పైపుల్ని అర్ధరాత్రి పూట ఒక టీమ్ లాగా ఏర్పడటం గ్యాస్ కట్టలతో కట్ చేయటం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం ఆ కట్ చేసి అందరు కలిసి కోట్లు పంపుకోవటం వచ్చిన డబ్బులతో జల్చల్ చేయటం ఇట్లా అలవాటు పడిపోయారు. ఈ రెండు కేసులు నమోదు చేయటం ఎవరైనా సరే ఈ ఏరియాలో ఈ పరిధిలో ఎక్కడైనా ఐరన్ స్క్రాప్ కానీ లేక ఇంకేదన్నా మెటీరియల్ కానీ ఇట్లాంటి దొంగతనాలు కానీ చేసినట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి తగు చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా పబ్లిక్ ఎవరైనా ఇలాంటి నేరాలు చూసినా లేక ఇలాంటివి ఏమైనా చేస్తున్నారని అనుమానం ఉన్నట్లయితే దయచేసి పోలీసుకు సమాచారం ఇవ్వగలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురితో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం.